రాజకీయాల సంగతి పక్కన పెడితే వ్యక్తిగత జీవితంలో కూడా చిన్నమ్మకు కావాల్సినంత కిందకు దిగజారారు. ఏడాది కాలంలో సింహాసనం నుంచి పాతాళంలోనికి పడిపోయారు. ఎంతో టీవీగా దర్జాగా బతికిన శశికళ పరపర అగ్రహార జైల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ విమర్శలు దిగమింగుకుంటూ కాలం గడపాల్సిన పరిస్థితి. ఇలాంటి కష్ట సమయంలోనే కొన్నంత అండగా ఉండే భర్త పోవటం శశికళ కష్టాలు రెట్టింపయ్యాయి. దీంతో ఆమెను ఓదార్చడం ఎవరి తరం కావటం లేదు. తమిళనాడులో అమ్మంటే జయలలిత, చిన్నమ్మంటే శశికళ అన్నాడీఎంకే కార్యకర్తలతో పాటు అభిమానుల్లో కూడా ఈ విషయం జీర్ణించుకుపోయింది. మొన్నటి వరకు జయకు ఎంత గౌరవ మర్యాదలు ఉండేవో అదే స్థాయిలో శశికళకి మన్నన దక్కింది. కానీ జయ మరణం తర్వాత సీన్ రివర్స్ అయింది. సగం మంది అనుచరులు అమ్మను చిన్నమ్మే మింగేసిందని బలంగా నమ్ముతున్నారు. ఆ తర్వాత జైలుకి వెళ్లడంతో ఉన్న సగం మంది అనుయాయులు కూడా పైకి చిన్నమ్మ అంటున్నా లోపల మాత్రం ఎప్పుడు వదిలించుకుందామా అన్నట్లే రాజకీయాలు చేస్తున్నారు. చిన్నమ్మ మాటే శాసనమన్న రేంజ్లో బెళ్లప్పించిన ప్రస్తుత తమిళనాడు సీఎం పళనిస్వామి శశి జైలుకెళ్లగానే ప్లేట్ పిరాయించి పన్నీర్కు చుట్టడం అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యమంత్రే మాట మార్చాక మంత్రులేముంది, అందుకే అందరూ చిన్నమ్మంటేనే ఆమెడ దూరం పరిగెడుతున్నారు. అసలు ఆమె ఊసెత్తడానికి కూడా ఇష్టపడటం లేదు. పార్టీని చిన్నమ్మ కుటుంబమే భ్రష్టు పట్టించిందని, మన్నార్గుడి మాఫియా కారణంగానే జయలలిత కూడా కేసులో ఇరుక్కున్నారని, సాక్షాత్తు పళని ప్రభుత్వమే ప్రజల్లో కార్యకర్తల్లో చేస్తోంది, దీంతో శశికళకు జైలుకు వెళ్లిందన్న సానుభూతి రాకపోగా మరిన్ని శాపనార్థాలే మిగులుతున్నాయి. రాణివాసపు స్త్రీ హోదాలో పరప్పన అగ్రహార జైల్లో అడుగుపెట్టిన చిన్నమ్మకు అడుగడుగున అధికారులు రాజమర్యాదలు చేశారు. కానీ జైల్లో సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చాక సీన్ మారిపోయింది. శశికళకు ఎక్కడ లేని మర్యాదలు జరుగుతున్నాయని, ఆమెకు జైల్లో రాజభోగాలు అందుతున్నాయని కర్ణాటక ఐపీఎస్ అధికారి రూప ఆధారాలతో సహా బయటపెట్టడంతో కలకలం రేగింది. మొదట ఇదే అబద్ధమని తోసిపుచ్చిన కర్ణాటక సర్కార్ విమర్శల వర్షంతో విచారణ తప్పలేదు. విచారణలో నిజమేనని తేలడంతో జైలు శాఖ ఉన్నతాధికారులపై వేటు పడింది. అప్పటినుంచి శశికళకు అందుతున్న సౌకర్యాల్లో కూడా కోత పడిందనే మాట వినిపిస్తోంది. అక్కడ అధికారం లేదు, కనీసం జైల్లో రాజభోగాలు లేవు. దీనికి చెడ్డ రేవడలా తయారైంది శశికళ పరిస్థితి. బయట పరువు మర్యాదలు ఎలాగో పోయాయి. కనీసం జైల్లో అయినా డబ్బులిచ్చి భోగాలు అనుభవిద్దామంటే ఇప్పుడు అదీ లేదని వదిన ఎళవరసి దగ్గర గోడు వెళ్లవోసుకుని కుమిలి కుమిలి ఏడవలసిన పరిస్థితి. రాజకీయంగా వ్యక్తిగతంగా తన ప్రతిష్ట పడిపోయి పరిస్థితి దయనీయంగా మారిన తరుణంలో గోరు చుట్టుపై రోకలు పోటులా భర్త శశికళను షాక్కు గురిచేసింది. శశికళను జయలలితకు దగ్గర చేసింది, ఆమెకు రాజకీయ పాఠాలు నేర్పింది భర్త నటరాజనే. సాధారణ ప్రభుత్వ ఉద్యోగి అయిన నటరాజన్ బ్రెయిన్తో పాటు పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకుని ఏకంగా మన్నార్గుడి మాఫియాకే అంకురార్పణ చేశాడు. తమిళనాడు వ్యాప్తంగా అనాడీఎంకే అభ్యర్థుల్ని ఎంపిక చేసే రేంజ్కి ఎదిగాడు. జయం మరణం తర్వాత చిన్నమ్మను సీఎం చేయడానికి తెరవెనక నుంచి వ్యూహరచన చేశాడు. ఓ దశలో కేంద్రంతో కూడా ఢీకొట్టి వేగంగా పావులు కదిపాడు నటరాజన్. కానీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసు తీర్పుతో చిన్నమ్మతో పాటు నటరాజన్ ఎత్తులకు చెక్ పడింది. ఆ తర్వాత కూడా దినకరన్ కు పెద్ద దిక్కుగా ఉంటూ వచ్చిన నటరాజన్ జైల్లో ఉన్న శశికళకు కూడా నైతికంగా ధైర్యం చెప్తూ వచ్చాడు. కష్టాలు ఎల్లకాలం ఉండవని, ఎప్పటికైనా మంచి రోజులు వస్తాయని చిన్నమ్మకు గుండె ధైర్యం తగ్గకుండా చూసుకుంటూ వచ్చాడు. ఇలా కొండంత భర్త హఠాత్గా మరణించడంతో శశికళకు నోట మాట రాలేదు. భర్తిక లేడనే విషయం తెలియగానే శశికళ అనుభవించిన వేదన ఆగర్భ శత్రువుల్ని కూడా అయ్యో పాపం అనేలా చేసేసిందంటే ఆమె జీవితంలో నటరాజన్ ఎంత కీలకమో అర్థమవుతుంది. రాజకీయంగా ఓడినా మనోనిబ్బరం చెదిరిపోలేదు. వ్యక్తిగతంగా ప్రత్యర్థులు దెబ్బతీసినా గుండె దిటవు చేసుకున్నారు. కానీ ఈసారి పడిన దెబ్బ మాత్రం మామూలుది కాదు. తన జీవితాన్ని తీర్చిదిద్దిన భర్తే లేడని తెలిసిన తర్వాత శశికళ గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైంది. ఆమెను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. గూడుకట్టుకున్న విషాదమంతా కన్నీళ్లుగా పొంగి ప్రవహిస్తుంటే శశికళ ఇప్పుడు నిజంగా బేలగా కనిపిస్తున్నారు. ఎన్ని దెబ్బలు తిన్నా ముండి ధైర్యంతో నిలబడ్డ శశికళ భర్త మరణం తర్వాత మాత్రం కోలుకోవడం కష్టమనే మాట వినిపిస్తోంది.